हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू सुमा सिंपल ब्लॉग्स सो ई रोज वीडियो अच्छे अर्थम कदमी इकडोचे मॉर्निंग ब्लॉग इधी सो मॉर्निंग वे नैन तोटकूर करी चेसी मा हस्बैंड पंपिंचा एंड मा पेद्द बाबू स्कूल नुंची वच्चे टाइम अयिंदी सो वाळ्ळकि इंका मिन्नुकि अलागे मा कन्नय्यकि वच्चेसि ब्रेकफास्ट रेडी चेस्तुन्नानु सो चाला मंदि एं अडुगुतुन्नारंटे एप्पुडु रेसिपी अंटे बेबी की सपरेट रेसिपी चेयकुंडा मनमु बेबी की ईक्वल गा इंट्लो इंका सेकंड किड उंटारु कदंडि वाळ्ळकु सेट अय्येलागे एला चेयोच्चु अंड एस्पेशली दोसा एला इव्वोच्चु अनि अडिगारु सो ई रोज वच्चेसी 1 ఇయర్ నుంచి ఇస్తే బెటర్ అండి ఇంకా 1 ఇయర్ తర్వాతకి పిల్లలు దోశ అలా తినడానికి ట్రై చేస్తారు కాబట్టి సో 1 ఇయర్ నుంచి 5-6 ఇయర్స్ వరకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ చూసారు కదా 1 బీట్రూట్ కొంచెమే క్యారెట్ తీసేసుకున్నాను 1 ఫుల్ పొటాటో తీసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసి విజిల్ వేస్తున్నాను జస్ట్ 3 విజిల్స్ వేస్తే సరిపోతుందండి సో ఎలా ఇవ్వాలి నేను వచ్చేసి దోశ ఎలా ఇవ్వాలి మిక్స్డ్ వెజిటేబుల్ తో చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే పొటాటో ఇస్తే బేబీస్ కి కాళ్ళ నొప్పులు వస్తాయి అక్క డైలీ వాచ్ అని అడుగుతున్నారు సో కిడ్స్ కి అయినా బేబీస్ కి అయినా పొటాటో చాలా మంచిదండి పొటాషియం ఉంటది అందులో సో బోలెడ్ అండ్ విటమిన్స్ ఉంటాయి కాళ్ళ నొప్పులు రావు సో బేసిక్ గా ఏమంటారంటే ఇంట్లో మన ఓల్డ్ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కాళ్ళ నొప్పులు వచ్చుంటాయి కాబట్టి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆలుగడ్డ తింటే వాతం అలా అంటారు సో పిల్లలకి ఏమీ కాదు మీరు ఎన్ని డాక్టర్ని అడిగినా కూడా మంచిది హెల్త్కి మంచిది ఇవ్వాలి అని అంటారు సో నేను ఇంకా ఈ మధ్య ఏమైందంటే పొటాటో ఎవ్రీడే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నిన్ను కొంచెం వీక్ అయిపోయినా అని పెద్ద బాబుకు కూడా హెల్దీకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయానండి సో ఆల్మోస్ట్ నేను హెల్దీకి ఇస్తాను ఇంకా టైం టు టైం పెట్టేసుకొని బాగా ఇవ్వాలి పిల్లలకి అని సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నాను రెగ్యులర్గా నేనేం తాగను బట్ తాగినా కొంచెమైనా స్ట్రాంగ్గా తాగుతాను ఇంకెక్కడ తాగనండి సో నాకు నేను చేసుకుంటేనే తాగుతాను అండ్ మమ్మీ దగ్గర పెట్టితే తాగుతాను తప్ప బాగా అడిక్ట్ అయ్యి అలా ఏం కాదు నేను ఎప్పుడో ఒకసారి ఫ్రెష్గా మైండ్ ఉండడము అండ్ కొంచెం హెడ్ఏక్ లేసినప్పుడు అన్ఈజీగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను టీ వచ్చేసి సో ఇక్కడ అది కూడా ఎక్కువేం తాగను కొంచెం తాగినా ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి నాకు పొగలు రావాలి కొంచెం చల్లారినా కూడా అసలు మళ్ళీ వేడి చేసుకోవడము డబల్ డబల్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ వేడి చేసుకొని తాగడము లేదంటే మళ్ళీ మళ్ళీ తాగడం మళ్ళీ ఏం లేదు 1 టైం తాగినా ఫుల్ స్ట్రాంగ్గా తాగుతాను డైలీ అసలు తాగను సో ఇక్కడ వచ్చేసి నా కోసం ఒక 2-3 ఏంటి దోశ వేసేసుకుంటున్నాను టీ తాగాను కదా ఇంకా చపాతి అంటే దోశ కూడా తింటే బాగుంటుందని సో మిక్స్డ్ దోశ తినొచ్చు బట్ మన దగ్గరకు వచ్చేసరికి అన్నీ కాంప్రమైజ్ అవుతామండి ఉన్నా కూడా మనకు తినాలనిపించదు అక్కడ ఆల్రెడీ ఉంటుంది పిల్లలకు అవుతుందో ఏమో పిల్లలు మంచిగా తినాలి అని ఉంటుంది నాకే కాదు ఎవ్రీ మదర్కి అంతే సో మన దగ్గరకు వచ్చేసరికి ఉన్నా కూడా మనకు తినాలనిపించదు అంతా కాంప్రమైజ్ అవుతూ ఉంటాము పిల్లలకు పెడితే సరిపోతుంది నాకు ఎందుకులే అనేసి నేను మామూలుగా ఏంటి దోశ వేసుకుంటున్నాను దోశని చాలా చాలా రకాలుగా వేసుకోవచ్చండి అందుకే నాకు ఏంటి బెస్ట్ టిఫిన్ అంటే దోశ అండ్ నాకు చాలా క్రిస్పీగా ఉండాలి మెత్తగా ఉంటే నాకు తినాలనిపించదు బాగా కాల్చుకుంటాను నేను టైం తీసుకొనైనా ఒక 2-3 తిన్నా కూడా నాకు చాలా క్రిస్పీగా ఉండాలి సో ఇక్కడ వచ్చేసి నేను దోశ వేసుకున్నాను ఇందులోకి పల్లి చట్నీ రొటీన్ అనేసి దొండకాయ చట్నీ చేశానండి అది పెట్టేసుకున్నాను సో దీన్ని వీడియో వచ్చేసి పైన ఇక్కడన్నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా చేశాను ఇంకా మిన్ను ఇంకా లేసే టైం అయిందండి అందుకే ఇంకా నేను తినేస్తున్నాను ఈరోజు చాలాసేపు పడుకున్నాడు అంటే ఈరోజు మార్నింగ్ వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడే లేసారండి 9కి ఇంకా పాలు తాగించేసాను ఒక గ్లాస్ మిల్క్ తాగి బాదం మిల్క్ తాగించేసి పడుకోబెట్టాను సో నాకు తెలిసి ఈరోజు చాలా లేటే లేస్తారు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంకా ఏమైందంటే మిన్ను ఇలా ఏంటి అమ్మవారు అయిన దగ్గర నుండి నేను కిందికేం వెళ్ళట్లేనండి అలా ఒక్కళ్ళ నుంచి వెళ్ళొద్దండి అది మమ్మీ సో కొంచెం వాచ్మెన్ అంకుల్కి చెప్పారు మా హస్బెండ్ సో తన్ని దగ్గర నుండి స్టెప్ మా స్టెప్స్ దగ్గరకైనా లేదంటే మా ఇంటి వరకైనా ఫ్లాట్ దగ్గరకైనా వచ్చి వదిలేసి వెళ్తారు ఈ 1 వీక్ నుంచి అలానే అవుతుంది అందుకే నేను కిందికేం వెళ్ళట్లేను పెద్దోడే వచ్చేస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా పెద్ద బాబు వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నాడండి సో కొన్ని చాలా పెద్ద అయిపోయాడు మా నేను పెద్దోడు అనేసరికి నిజంగానే చాలా పెద్దోడు అయిపోయాడండి స్కూల్ నుంచి రాగానే చక్కగా డ్రెస్ షూస్ ఇప్పేసి తనకి తనే ఓన్గా డ్రెస్ వేసుకుంటాడు చాలా పెద్దోడు అయిపోయాడు కొంచెం అంటే ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తుంది సమ్ టైమ్స్ అబ్బా అప్పుడే పెద్ద అయిపోయారా అనిపించేస్తుంది
సో ఇక్కడ చూసారు కదా ఇందాక నేను మిక్సీ పట్టేసుకున్నాను నా వెజిటేబుల్స్ అన్నీ కుక్ చేసుకునేవి మిక్సీ పట్టేసుకొని దోశ బ్యాటర్లో వేసుకున్నాను ఎనీ దోశ బ్యాటర్లో వేసుకోవచ్చండి అండ్ ఇదే సేమ్ ప్రాసెస్ ఇడ్లీలో కూడా ఇవ్వండి చాలా హెల్త్కి మంచిది మనకి ఎన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా సో చాలా మంచిది అండ్ మీరు ఇంకా పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు ఇలానే కుక్ చేసుకొని మిక్స్డ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదంటే ఒకరోజు బీట్రూట్ ఒకరోజు క్యారెట్ ఒకరోజు ఆలు ఇలా సపరేట్గానైనా చేయండి బట్ ఇది స్ప్రెడింగ్ రాదండి ఇలా మామూలు దోశలాగా స్ప్రెడ్ చేయడానికి రాదు ఇలానే వేసుకొని అండ్ చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే వెంటనే మనకు దోశ తీసినట్టు రాదు ఇది కొంచెం టైం టేకింగ్ పట్టేది ఓకేనా ఇందాక నేను కుక్ చేసుకున్న విజిల్ వేసుకున్నా కదా కొన్ని బీట్రూట్ అలాగే క్యారెట్ పీసెస్ తీసి పక్కన పెట్టాను చాలా బాగుంటాయి ఈ మధ్య ఏమైందంటే బాగా హెల్త్ మిన్నుకల్లా అయిన దగ్గర నుండి పెద్ద బాబు కూడా సరిగ్గా తినలేదండి ఇంకా ఫుల్గా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి పిల్లలకి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఉన్న దాంట్లోనే మనం పిల్లలకు పెట్టాలి అండ్ వాళ్ళకి చక్కగా తింటే చాలండి ఏ ప్రాబ్లం వచ్చినా మిన్నుకి ఇంత మంచి హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల నేను టైం టు టైం ఇవ్వడం వల్ల సో మొన్న 3 డేస్ అస్సలు తినలేదండి అయినా కూడా పెయిన్ వచ్చినప్పుడే తప్ప మిగతా టైంలో అయితే ఫుల్గా ఆడుకునేదండి లేవడానికి ట్రై చేసేది సో మేము నేను మా హస్బెండ్ అనుకున్నాము సో ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి ఎవరు చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా అంటే ఏ మనకి ప్రాబ్లమ్స్ రావు అనే కాదు ఏ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా తట్టుకునేంత శక్తి ఉండాలంటే మనకి మంచి హెల్దీ ఫుడ్ తినాలి సో నాకు ఆ రోజు బాగా అర్థమైంది అండ్ మా హస్బెండ్ కూడా అదే అన్నారు నువ్వు టైం టు టైం పెట్టడం వల్ల పిల్లలు అంత వీక్ అవ్వలేదు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ రాగానే పడుకొని డీలా పడిపోతారు కదా అలా అస్సలు అవ్వలేదండి మిన్ను సో ఇంకా మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలని మిన్నుకు వచ్చేసి బుజ్జి బుజ్జి సైజ్ చేశాను ఒక 3 చేశాను తింటాడండి మిన్ను చక్కగా తినిపించేస్తాను అండ్ టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే అందులో టేస్ట్ ఇంకా బాగుండాలంటే జాంగ్రి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసం ఓకేనా ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబుకి ఈ మధ్య ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినడం నేర్పించేస్తున్నాను ఎందుకంటే నాకు మిన్నుకు మొన్న బాగాలేనప్పుడు చాలా కష్టమైందండి ఒక్కదాన్ని మిన్నుని మేనేజ్ చేసుకోవడం మళ్ళీ ఫుడ్ టైంకి పెద్దోడుని తినిపించడం వల్ల సో చిన్న చిన్నగా తనకు తనకు అలవాటు ఫస్ట్ బాబు కదా చాలా గారాభం అందుకే ఇప్పటివరకు తినడం రాదు అండి మిన్ను తిన్నంత కూడా మా పెద్దోడు తినలేడు అండ్ చాలా హెల్దీ రెసిపీస్ అండ్ ఇంకోటి ఏంటంటే హెల్దీ ఫుడ్ ఇంకా హెల్దీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను బాగా తింటాడు కుక్కుడు మా ఎక్స్పెషల్ మా పెద్ద బాబు కుక్కుడు వెజిటేబుల్స్ బాగా తింటాడండి మా పెద్దోడు తింటే ఈవెన్ మిన్ను కూడా తినేస్తాడు మీరు కూడా ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా సో ఇంకా అక్కడ టిఫిన్ తినడం అయిపోయింది పిల్లలు లంచ్ చేసి పడుకున్నారండి ఈవినింగ్ వచ్చేసి నేను ఏదో ఒక స్నాక్ ఇవ్వాలి కదా ఏదో ఒక రెసిపీ ఇవ్వాలి కాబట్టి చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్ సో బ్రోకెన్ వీట్ తీసుకున్నానండి గోధుమ రవ్వ తీసుకున్నాను చాలా మంచిది ఇది సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా 1 టైం ఇలా వాష్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ నా సోక్ చేసి పెట్టుకుంటే చాలండి ఇదంతా కలర్ చేంజ్ అవుతుంది వైట్ కలర్లో సో 2 రెసిపీస్ చేస్తాను నేను సో బ్రోకెన్ వీట్ హల్వా ఒకటి చేస్తాను బ్రోకెన్ వీట్ మిల్క్ ఒకటి చేస్తాను సో మిల్క్ వచ్చేసి ఈవెన్ 5 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చండి నో ప్రాబ్లం హ్యాపీగా తాగేస్తారు పిల్లలు ప్లెయిన్ మిల్క్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఇచ్చేస్తే బాగుంటుంది వాళ్ళ హైట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మనం ఇలాంటి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి హెల్దీ రెసిపీస్ ఇవ్వడం వల్ల సో బయట ఫుడ్ కన్నా మన ఇంట్లోనే మన చేతులతో చేసిన ఫుడ్ పిల్లలకి ఇస్తేనే చాలా మంచిది మనకి ఇచ్చే అంటే తినేటప్పుడు దాని విలువ తెలియదండి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు తెలిసిద్ది సో వాళ్ళు ఎంత ఇమ్యూనిటీ ఉంది అనేసి సో చెత్త ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ పెట్టడం పిల్లలకి మంచిది అండ్ మనం కూడా తినాలి ఓకేనా నేను మ్యాక్సిమం బయట ఇవ్వను పిల్లలకి ఓకే సో ఇక ఈ విధంగా చూసారు కదా 10 మినిట్స్ సోక్ అయిన తర్వాతకి మిక్సీ పట్టేసుకోండి సో జస్ట్ ఒక 3-4 టైమ్స్ మిక్సీ చేయగానే మొత్తం వైట్ కలర్లో వచ్చేస్తుందండి మిల్క్ ఎలా ఉంటే ఆ షేప్లో వచ్చేస్తుంది మంచిగా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోండి ఇంకొంచెం బాగా గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసినా నో ప్రాబ్లం అండి ఇలా మనం స్ట్రెయిన్ పెట్టేసుకోకుండా పర్లేదు సో మీరు డైరెక్ట్గా అయితే ఒక 8-9 మంత్స్ నుంచి అవసరం లేదు డైరెక్ట్గా ఇవ్వచ్చు బట్ ఏంటంటే నేను చాలామంది కూడా యూజ్ అవుతుందని ఇలా స్ట్రెయిన్ చేసి పెడుతున్నాను ఇలా వచ్చేసి 7th మంత్ నుంచి ఇవ్వచ్చు అండి ఖచ్చితంగా ఇవ్వాలి కూడా సో 7th మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఇచ్చేసేయండి హెల్దీ ఇంకా డ్రింక్ వచ్చేసి మిల్క్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు అయినా ఇవ్వచ్చు ఓకేనా నేను మళ్ళీ ఇంకొకసారి
అందులో ఉన్న విటమిన్స్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో చక్కగా మళ్ళీ స్ట్రైన్ చేసుకుంటే మనకి మిల్క్ లాగానే వచ్చేస్తాయి. సో ఇది ఎక్స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ టైము, పెద్దగా అంటే కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న పిల్లలకి ఏదంటే ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ లేదంటే మిడ్ బ్రేక్ ఉంటుంది కదా అలాంటి టైంలు ఇవ్వాలి. ఎయిత్ మంత్ ఉన్న బేబీస్కి ఏంటంటే వాళ్ళకి లంచ్ సరిపోతుందండి, బుజ్జిగా ఉంటుంది కాబట్టి పొట్ట హెవీగా అయిపోతుంది. పెద్ద పిల్లలకి ఏంటంటే కొంచెం హెవీగా తింటుంటారు కాబట్టి అది వాళ్ళకు ఒక ఈ స్నాక్ టైంలో ఇచ్చేస్తే బెటర్. నేను ఇప్పుడు మిన్నుకి ఈవినింగ్ టైమే ఇచ్చేస్తున్నాను. అండ్ పెద్ద బాబు కూడా తన ఇష్టం అండి, తినాలంటే తినిపించేస్తాను నేను ఇలాంటివి. తింటాడు కూడా, మిన్నుకి ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఒక్క స్పూన్ అనే ట్రై చేస్తాడు. చాలా బాగుంటే ఇంకా నాకే పెట్టమ్మా అంటాడు, లేదంటే ఇంకా వాళ్ళ టేస్ట్ వీళ్ళ చిన్నపిల్లల టేస్ట్ పెద్దపిల్లల టేస్ట్ ఒకలాగా ఉండదు కదా. సో నేను ఇలాంటి రెసిపీస్ మాత్రం తన ఒపీనియన్కి వదిలేస్తాను, బట్ నేను వేరే ఏం చేసినా ఖచ్చితంగా తినాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇందాక మనం స్ట్రైనర్ పెట్టేసుకున్న మిల్క్ ఉంది కదా అది చక్కగా సిమ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలి. కొంచెం టైంలోనే థిక్నెస్ అవుతూ ఉంటుంది అండి చాలా క్విక్గా. సో మనం అక్కడ ఉండే చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా థిక్నెస్ అయిన తర్వాతకి బెల్లం లేదంటే జాంగిరి పౌడర్ అనే యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ రెసిపీ. ఇది వచ్చేసి బ్రోకెన్ వీట్ హల్వా. ఎంత బాగుందంటే నేను మిన్నుకి తినిపించేస్తుంటే ఒక్క వన్ స్పూన్ టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. సో మా నెక్స్ట్ మా పెద్దబాబు కూడా తినేసాడు, అమ్మ ఇది నాకు నెక్స్ట్ టైం చెయ్యాను అంటే చాలా బాగుంది, చాలా ఈజీ డైజెషన్. వీలైతే మీరు 6th month కూడా పెట్టవచ్చండి, ఇది ఈజీ డైజెషన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ టైంలో పెట్టేసేయచ్చు పిల్లలకి. సో ఇందులో వచ్చేసి నేను ఇదంతా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయిపోయినాక వెంటనే బౌల్లో డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. సో చూద్దాం ఎలా తింటాడో ఏంటి అనేసి నేను కొంచెమే తీసాను, బట్ తర్వాతకి అర్థమైంది మొత్తం ఇలానే తీసి ఉంటే అయిపోయేదని. బట్ నో ప్రాబ్లం, 2 recipes చక్కగా ఎంజాయ్ చేశాడు. అంటే ఏంటి తినడం తాగడం లాగా అయిపోయింది అన్నట్టు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొంచెం క్వాంటిటీతో ఎక్కువ చేయొచ్చు. అండ్ మా కన్నయ్య కూడా అడిగాడు కాబట్టి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకెక్కువ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇదే సేమ్ దాంట్లో మిల్క్ వేసుకోండి. మనకి మిల్క్ ఎంత మన బేబీస్ అయినా కిడ్స్ అయినా ఎంత మిల్క్ తాగుతారో అంత. నేను వచ్చేసి ఏంటి ఒక 1 full tea glass వేసేసుకున్నాను. ఇది ఇలా వేసాక కూడా థిక్నెస్ అవుతూనే ఉంటుందండి. మనకి మిల్క్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో కలవగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, చాలా త్వరగా ఏంటి థిక్ అవుతుంటుంది. అలా థిక్ అయినప్పుడు మీరు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నట్స్ పౌడర్, ఇంకా మీకు హెవీగా కావాలంటే కూడా ఇచ్చేసేయచ్చు పిల్లలకి. సో నాకు కొంచెం థిక్గా అయినట్టు అనిపించిందండి, ఇంకొంచెం 1/2 tea glass మిల్క్ యాడ్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా, స్వీట్నెస్ కావాలంటే బెల్లం కూడా యాడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన కామెంట్ బాక్స్లో వచ్చేసి అక్క బెల్లం తినట్లేరు, అక్క స్వీట్ అసలు తినరని. ఏం కాదండి, వాళ్ళకి స్వీట్ హాట్ తెలియని ఏజ్లోనే మనం అలవాటు చేయాలి. వన్స్ ఒకసారి 1 year అయిపోయిందంటే తినరు పిల్లలు. అందుకే ఫస్ట్లోనే చాలా జాగ్రత్తగా పిల్లలకి A to Z అలవాటు చేస్తేనే వాళ్ళకి తెలివి వచ్చినాక తింటారు. సో మనం ఫస్ట్లో పెట్టకుండా తెలివి వచ్చినాక పెడితే వాళ్ళు అస్సలు తినరండి. అందుకే అన్ని టేస్ట్లు చేయించాలి వాళ్ళ నాలుకకి, ఏది పడితే అది తినేస్తారు అప్పుడు, లేదంటే అలానే మారం చేస్తుంటారు. ఓకేనా? సో ఈ విధంగా చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది వచ్చేసి బ్రోకెన్ వీట్ హల్వా టైప్ చేస్తాను, చాలా బాగుంది టేస్ట్. 7th month పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి, వాళ్ళకైతే ఎంత హ్యాపీగా తింటారో. 1 year ఉన్న మా బిన్నునే బాగా ఎంజాయ్ చేస్తాడు, అంటే ఇంకా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రోకెన్ వీట్ మిల్క్ అండి. సో ఇది మన 5 years వరకు కూడా ఇవ్వచ్చు, ప్లెయిన్గా మిల్క్ కాకుండా ఇలా ఎవ్రీడే ఏదో ఒక డిఫరెంట్గా ఇచ్చేసేయండి పిల్లలకి మిల్క్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఈ 2 recipes ట్రై చేసి ఎలా ఉందని నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకే, వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.